श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराजु भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार। జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా నిండు నూరేళ్ళు బతకాలని కోరుకుంటారు, ఆయుర్దాయం బాగుండాలని కోరుకుంటారు, అలాగే ఏ అనారోగ్యాలు లేకుండా హాయిగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటారు। ఆరోగ్యం బాగుండాలన్నా ఆయుర్దాయం నిండు నూరేళ్ళు ఉండాలన్నా ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు శివుడికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రం చదువుకోవాలి, అదే మహామృత్యుంజయ మంత్రం। ఈ మహామృత్యుంజయ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరైనా సరే రోజు పూజ చేసుకునేటప్పుడు కనీసం 21 సార్లు లేదా 11 సార్లు ఈ మహామృత్యుంజయ మంత్రం చదువుకుంటే వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయం కలుగుతుంది, ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉండవు। అంతటి మహిమాన్వితమైన ఆ మహామృత్యుంజయ మంత్రం ఏంటంటే ఓం త్రెంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షి యమామృతాత్. ఇది మహామృత్యుంజయ మంత్రం। అయితే మహామృత్యుంజయ మంత్రం చదువుకునే వాళ్ళు అర్థం తెలుసుకొని చదువుకుంటే శివుడి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది, ఆయుర్దాయం ఆరోగ్యం చాలా చక్కగా కలుగుతాయి। ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే ఓం త్రయంబకే, త్రయంబకే అంటే మూడు లోకాలకి అధిపతి అని అర్థం। త్రయాణం అంబకం ఇది త్రయంబకం, అంటే మూడు లోకాలకు అధిపతి కాబట్టి త్రయంబకే అంటూ స్వామివారిని కీర్తిస్తాం, అందుకే ఓం త్రయంబకం। యజామహే అంటే సేవామహే అని అర్థం, నిన్ను కీర్తిస్తున్నాం స్వామి అని అర్థం। సుగంధిం అంటే పరమేశ్వరుడి కీర్తి గంధంలాగా వ్యాపించింది అని అర్థం। పుష్టివర్ధనం, మాకు అద్భుతమైన శక్తి పుష్టిని కలిగింపజేయి స్వామి అని ప్రార్థించటం। ఉర్వారుకమివ బంధనాత్ అంటే అర్థం ఏంటంటే ఉర్వారకము అంటే దోస తీగ, ఇప్పుడు దోస చెట్టు ఉంటుంది, ఆ దోస చెట్టు నుంచి దోస తీగ నుంచి దోసకాయ చాలా సులభంగా తీసేయచ్చు, పెద్ద కష్టపడక్కర్లా। దోస తీగ నుంచి దోసకాయ ఎంత సులభంగా లాగేయచ్చో అంత సులభంగా మృత్యోర్ముక్షి యమామృతాత్, మృత్యు భయాన్ని తొలగింపజేయి స్వామి, అపమృత్యు దోషాలు తొలగింపజేయి, దీర్ఘాయుర్దాయాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వు అని ప్రార్థించడమే ఈ మంత్రంలో ఉన్న అర్థం। దోస తీగ నుంచి దోసకాయ ఎంత సులభంగా తీసేస్తామో అంత సులభంగా మృత్యుబాధలు తీసే, అనారోగ్య సమస్యలు తీసే స్వామి అని ప్రార్థించడమే ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం। కాబట్టి అందరూ ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షి యమామృతాత్ అనే ఈ మంత్రం అర్థం తెలుసుకుంటూ ప్రతి సోమవారము మాత్రం ఆవు మజ్జిగతో శివాభిషేకం చెయ్యండి। ఎవరైనా మహామృత్యుంజయ మంత్రం చదువుకునేవాళ్ళు ఇంట్లో శివలింగం ఉంటే ఆవు మజ్జిగతో అభిషేకం చేస్తే సర్వ వ్యాధులు కూడా తొలగింపజేసుకోవచ్చు, డాక్టర్లు సైతం నయం చేయలేము అని చెప్పిన వ్యాధులు కూడా మీరు తొలగింపజేసుకోవాలనుకుంటే ఆవు మజ్జిగతో శివలింగానికి అభిషేకం చేస్తూ ఈ మహామృత్యుంజయ మంత్రం చదువుకోండి, డాక్టర్లు నయం చేయలేని వ్యాధులు కూడా శివుడు నయం చేస్తాడు, శివానుగ్రహం వల్ల పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఆయుర్దాయము కలుగుతాయి। అప్పటికప్పుడు మీ సమస్యలు అధిగమించటానికి కొత్త కొత్త మంత్రాలు మీరు తెలుసుకోవాలనుకున్నా, మంత్రాలు జపించడం ద్వారా మీ సమస్యల నుంచి సులభంగా బయటపడాలని మీరు భావిస్తున్నా, మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేదా షేర్ చేయండి। ఎప్పటికప్పుడు మేము చెప్పేటటువంటి కొత్త కొత్త మంత్రాలను జపించడం ద్వారా నిత్య జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।